తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బోయిన్పల్లి మండల కేంద్రంలోని ఆనంద విద్యానికేతన్ ఆవరణలో గురువారం రోజున నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలలో భాగంగా పలువురు విద్యార్థినులు ఉత్సాహంగా హాజరై రంగురంగుల ముగ్గులను అలంకరించి పోటీల్లో పాల్గొన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని ఆనంద విద్యానికేతన్ హై స్కూల్లో గురువారం రోజు జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకల సంబరాలు మెన్నెట్టాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల యాజమాన్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి అనంతరం మంచి ముగ్గులను ప్రదర్శించిన వారికి బహుమతులను అందజేసి ప్రోత్సహించారు. పలు రకాల రంగులతో వివిధ కళలు ఉట్టిపడేలా వారి కళాత్మకతను సృజనాత్మకతను వెలికితీసే విధంగా ముగ్గులను ప్రదర్శించారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు ఆనందం మాట్లాడుతూ ముందస్తు సంక్రాంతి వేడుకల సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బిల్లా చంద్రమౌళి, శ్రీపతి కృష్ణహరి, స్వర్గం రామప్రసాద్, లావణ్య, మమత, విజయ, వరజ, ప్రత్యూష, శ్యామలా తదితరులు హాజరయ్యారు. మా పాఠశాలలో సంక్రాంతి పండుగ ముందస్తుగా ఏర్పాటు చేసినటువంటి రంగోళీ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పిల్లలు చాలా సంతోషంగా హ్యాపీగా వారి వారి ముగ్గులు వారి యొక్క ఆర్ట్ని మనం ఊహించని విధంగా వాళ్ళు వేసి సంతోషంగా తీయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు మరి శ్రేయోభిలాషులకు విద్యాభిమానులకు మా సిబ్బంది అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా వారికి అడ్వైజ్ ఇచ్చి ఈ విధంగా తయారు చేసినందుకు వారికి కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆనంద విద్యానికేతన్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులకు ముఖ్యంగా ముగ్గుల పోటీ అంటే చాలా మక్కువ ఎక్కువ మా పిల్లలకి అదే విధంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చాలా రకరకాలైనటువంటి విషయాలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క సందేశాన్ని కూడా అందులో వ్యక్తపరిచినటువంటి ఉదాహరణకి సేవ్ గేర్ల్ అని, అదేవిధంగా వాటర్ సేవ్, ఈ విధంగా నో పొల్యూషన్ అని కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి సందేశాలు కూడా అలా ముగ్గుల రూపంలో సందేశాత్మకంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ముగ్గుల్లో పోటీ చేసినటువంటి అందరి పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ముగ్గులు వేయడం జరిగింది. వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ముందస్తు మకర సంక్రాంతి బాగా చర్చలు చేసుకుంటాం. నమస్కారం. ఆనంద విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నటువంటి సిన్నారులకి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జిల్లా ఆనందం గారు, శ్రీ జిల్లా చంద్రమణ గారు మరియు అధ్యాపక బృందం అందరూ కలిసి చిన్నారులో సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చిన్నారులో కొత్త ఉత్తేజాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లలకి సృజనాత్మకత వెలుగు తీయడానికి రంగవల్లి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనైనది. ఇటు కార్యక్రమంలో చాలామంది చిన్నారులు పాల్గొన్నారు. చిన్నారులు చిన్నగా ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తున్నారు. చాలా చక్కని ముగ్గులతోని అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా చక్కని డిజైన్స్ కూడా వేస్తున్నారు. ముగ్గులు చక్కగా వేశారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో గెలుపొందినటువంటి చిన్నారులకి కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు వీళ్ళకి బహుమతి ప్రదానోత్సవం కూడా చేస్తున్నారు. చాలా సంతోషం.